నలభై ఏళ్లుగా ప్రజల మధ్యనే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి అండగా నిలబడుతున్నానని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచానన్నారు. మరోసారి తనకు అవకాశం వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రస్తుత మంత్రి పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమంటున్నారు. ప్రజల్లో తలలో నాలుకలా ఉండటమే తన జీవితాశయం అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా వరంగల్ ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. దశాబ్దాల రాజకీయ ముఖ చిత్రం లోపల ఓటమిరగని నేత దయాకర్ రావుది చెరగని మరగని ముద్ర. అలాంటి దయాకర్ రావు పాలకుర్తి బీఆర్ఎస్ బరిలో ఉన్నారు. ఒకసారి ఈ రోజు ప్రచారం చివరి దశకు తెలుసుకు చేరుకుంది. ఆయన గెలుపు పైన మంచి ధీమాతో ఉన్నారు. ఆయన ధీమాకి కారణం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయాకర్ రావు గారు, 6 ఏళ్ల పాప నుంచి మొదలుకుంటే 60 ఏళ్ల అవ్వా తాతల వరకు కూడా మిమ్మల్ని అందరినీ దయన్న దయన్న అని పిలుస్తారు. మీ కారు సైరన్ పిలిస్తే చాలు పరిగెత్తుకొస్తారు. ఎందుకు దయన్న అనేది ఒక కుటుంబ సభ్యుని తిరిగి చూస్తారు. ఒక కుటుంబంలో పెద్ద దిక్కు మా దయన్న. మంత్రి గారు కూడా పిలువరు, దయాకర్ రావు అని కూడా పిలువరు. దయన్న దయన్న చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా పిలుస్తారు. ఓ ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు. ఏదైనా కష్టం వచ్చినా కాపాడుతాడు, ఫోన్ చేస్తే కూడా రియాక్ట్ అవుతాడు. అటువంటి దయన్నను కాపాడుకోవాలన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. అందుకనే నాకు అన్నిటిలా సహకారం చేసేటోళ్ళు ప్రజలు. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా 3 సార్లు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ వేవులో గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీ వేవులో గెలిపించారు. టీఆర్ఎస్ పార్టీ నేను కేసీఆర్ గారు చేసిన పథకాలు నా మంచితనం చాలా అక్కడికి వస్తుంది. దయచేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తా. రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం వచ్చుడు ఖాయం. సార్, మీరు అంటే కాంగ్రెస్ హవాలోను టీఆర్ఎస్ హవాలోను గెలిచిన మిమ్మల్ని కాంగ్రెస్కి సంబంధించిన అగ్రనేతలు ప్రియాంక గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కొడంగల్లో కంటే కూడా పాలకుర్తి మీద మీ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు సార్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? పెద్ద సీనియర్ నాయకుడు నా మీద పట్టుబడుతున్నారు. ప్రజలు దానికి ఎక్కువ వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటే ప్రజలు అంత సీరియస్ తీసుకుంటారు. ప్రజలలో ఎంత మొదట సరే ఎట్లయినా గెలుస్తాడని అనుకున్నారు. వాళ్ళు వచ్చి మీటింగులు పెట్టే వరకే ప్రజలు కూడా చైతన్యవంతమైంది. యువకులు, మహిళలు, తండవాసులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. అంటే ఎర్రబెల్లికి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అభిమానులు ఉన్నారు, మీకు విదేశాల్లో కూడా. దయన్న చాలా అంటే గట్టి పోటీని ఎదుర్కొంటున్నారంటే వాళ్ళు చాలా టెన్షన్తో చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? గట్టి పోటీ అనే ముచ్చట లేదు. జనం లేచిండ్రు. మొన్న హరీష్ రావు గారు వచ్చినప్పుడు 80,000 మంది, కేసీఆర్ గారు వచ్చినప్పుడు 116,000 మంది వచ్చింది. జనం చూసిండ్రు కదా, వాళ్ళకి 30,000 మంది రాలే. జనం ఎట్టైనా గెలిపిస్తారు. చివరిసారిగా చెప్పండి, బీఆర్ఎస్కి సంబంధించి యూత్ అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారంటే మీ వెంట యువత పెద్ద ఎత్తున నడుస్తున్నారు? ఉంటారు యువత. నేను వాళ్ళకి ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించాను, వాళ్ళ కష్టకాలంలో ఆదుకున్నాను. యువతకు అన్ని తీర్లు సహకరిస్తున్నా. మన డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించాను 22,000 మందికి. యువత అంతా కూడా నాయంబడే ఉన్నారు, మహిళలు నాయంబడే ఉన్నారు, తండ నాయకులు నాయంబడే ఉన్నారు. సార్, చివరిసారిగా చెప్పండి, ఎర్రబెల్లి సర్వేల కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూస్తారు. ఇప్పుడు ప్రచారం కూడా కంప్లీట్ అయింది, రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ఎట్లాంటి సర్వే? కేసీఆర్ వచ్చుడు ఖాయం. 110 సీట్లున్నోళ్ళు 5 సీట్లున్నోళ్ళు అధికారం వస్తాడా అండి? 110 సీట్లున్న కేసీఆర్ ఎట్లయినా అధికారం వస్తాడు. నేను అప్పుడే 60,000తో గెలిచాను. ఇప్పుడు ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ చేశాను, ఇంకా 70,000 దాటుతుంది. సో ఇది మొత్తంగా కూడా దయాకర్ రావుకు అడుగడుగున ప్రజలు ప్రస్తుతం బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నది. 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల అవతాత వరకు యువత కూడా ఆయన వెంట నడుస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముచ్చటగా 3 సార్లు ముఖ్యమంత్రి, 3వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దయాకర్ రావు గాడు దయాకర్ రావు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు అనేటువంటి గట్టి ధీమాను దయాకర్ రావు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి పాలకుర్తిలో ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే టెన్ టీవీ వరంగల్.